ఏపీలో ప్రస్తుతం నర్సాపురం ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఆయన సొంత పార్టీ పైనే పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ రఘురామ్ కృష్ణంరాజుకు వైసీపీ అధినేత సీఎం జగన్ గట్టి షాక్ ఇచ్చినట్టే తెలుస్తుంది. ఇటీవల వరుసగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆయన్ను కోరింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. గత 10 రోజులుగా పార్టీ అధినాయకత్వం మీద వైసీపీ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని రఘురామ్ కృష్ణంరాజుకు అందులో ఆదేశించారు. రఘురామ్ కృష్ణంరాజు వైసీపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం కొనసాగుతుంది. నియోజకవర్గ సమస్యల గురించి చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మీడియా ముందుకు వచ్చి మరి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన మీద కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది పెద్ద దుమారం రేగింది. రఘురామ్ కృష్ణంరాజు మీద పలువురు మంత్రులు వైసీపీ నేతలు ముక్కుమిడిగా విమర్శలు కూడా దాడి చేశారు. మూడు పార్టీలు తిరిగిన రఘురామ్ కృష్ణంరాజు జగన్ ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు అదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ఆయన దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దీనికి నర్సాపురం ఎంపీ కూడా ఘాటుగానే బదిలిచ్చారు. తాను జగన్ ఫోటో పెట్టుకుని గెలవలేదని, తన ఫోటో పెట్టుకునే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, వారంతా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమైతే తాను కూడా రెడీ అంటూ ఘాటుగా స్పందించారు. పార్టీలో అవినీతి జరుగుతుందంటూ ఆయన పలు కీలక విమర్శలు కూడా చేయడం విశేషంగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితం వైసీపీ కార్యకర్తలు రఘురామ్ కృష్ణంరాజు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామ్ కృష్ణంరాజు జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం నేడు రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధిష్టానం రఘురామ్ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి ఈ షోకాజ్ నోటీసుపై ఆయన ఎలా స్పందిస్తారు, ఆయన ఏ విధంగా వివరణ ఇస్తారు అన్నది నేడు ఆసక్తిగా మారింది. అసలు దీనిపై ఆయన మాట్లాడతారా లేదా అన్నది కూడా పార్టీలో ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు అయితే రఘురామ్ కృష్ణంరాజు వ్యవహారంపై పార్టీ అధిష్టానం సంయమనం పాటించింది. పార్టీకి నష్టం కలిగించేలా జగన్ వ్యవహరించవద్దన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయొద్దని జగన్ చెప్పినట్లు సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఇటీవలే మీడియా ముందుకు వచ్చి మరీ తెలిపారు. అయితే ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తరుణంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అన్నదే సస్పెన్స్గా మారింది. చూడాలి రఘురామ్ కృష్ణం గారు ఏం సమాధానం ఇస్తారో ముఖ్యమంత్రి గారికి. మరి ఏది ఏమైనా నోటిదూల కాస్త తగ్గిస్తే బెటర్ అంటున్నారు వైసీపీ నాయకులు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.